తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజని గళితం యావలాకృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుని తన నాథునిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజులపాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఆచరించి చూపింది శ్రీ గోదాదేవి అమ్మవారు. తిరుప్పావై రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి, పాసుర పఠనం, సుమాల మాలగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Bye.
12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక శ్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాల్లో 13వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయ్ పిళ్ళైహల్ ఎల్లారుం పావై కళంపుక్కార్ వెళ్ళి ఎళుందు విళాయన్ ఉరంగిత్తు పుళ్ళుం శిలంబినహాన్ పోదరి కన్నినాయ్ కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళి కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్ కళ్ళంతవిర్ందు కలందు ఏలోర్యం పావాయ్. ఆండాళ్ తిరుబడిహళే శరణం. ఈ పాసురంలో అందమైన నేత్రములు కల ఒక గోపికను లేపుతున్నారు. లోపల తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా, లేడి వంటి చూపులు కలదానా. శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమించాడు, పక్షులు కూస్తున్నాయి. లేచిరా, బకాసురుని సంహరించిన శ్రీకృష్ణుని, రావణుని సంహరించిన శ్రీరాముని పాడదాం, రమ్ము అంటున్నారు. పావై పాసురాన్ని విని ఆనందిద్దాం.
ఉదిమెళ్ల మురళి కృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధువులారా, ఈ తిరుప్పావై వ్రత ప్రబంధంలో ఈనాడు మనం 13వ నాటికి చేరుకున్నాం. ఈ 12 రోజులు కూడా వ్రతము, వ్రతానికి ఉండే కాలనియమము, వ్రత నియమములు, ఫలం యొక్క విధానము, ఫలాన్ని కోరుకునే విధానము, ఆ ఫలాన్ని ఇవ్వడానికి తగినటువంటి సాధనములను మనం భగవంతుని యొక్క అనుగ్రహంతో పొందడాన్ని, దేవతలు కూడా ఈ భగవత్ కైంకర్యంలో ఎలాగా మనకి సహకరిస్తారనేటువంటి విషయాన్ని, ఇదే పద్ధతిలో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారముల యొక్క ప్రసక్తిని, దివ్యదేశముల యొక్క అనుభవాన్ని, ఇవన్నీ కూడా గోదమ్మవారి మనసులో ఉంచుకునే ప్రబంధాన్ని మనకి రచించారు, ప్రబంధాన్ని అనుగ్రహించారు అనడం వాస్తవం. కారణం, ఒక వ్యక్తి తన కీర్తి కోసం రచించిన రచన అవుతుంది, కానీ లోకమంతా తరించడం కోసం తాము చెప్పినటువంటి ఉపదేశం అనుగ్రహమే అవుతుంది అని పెద్దలు దాన్ని అనుగ్రహించారు అనే పదంతో వాడతారు. నిజానికి ఏ కవి అయినా, ఒక ఉత్తమమైనటువంటి కవి తాను వేసే ప్రతి పదము తనకు తెలిసినదై ఉండి, ఆ పదము తాను అనుకున్న అనేక అర్థములు, బహుళ ప్రయోజనములు కలిగి ఉన్నటువంటి పదములనే తాను అక్కడ ఆ కవిత్వంలో ఇస్తారు. ఆ ప్రాసలలో కానీ, ఆ విధానములో కానీ ఎన్నెన్నో భావములు తన మనస్సులో పెళ్ళుబుకుతూ ఉంటే, ఆ పెళ్ళుబుకేటువంటి భావములన్నింటినీ చేర్చి కలిసేటట్టుగా కొన్ని పదములతో ఆ కవిత్వాన్ని కొనసాగిస్తారు. ఆ పదాన్ని పట్టి ఆ పదము వెనుక ఉండే భావములన్నీ గుర్తించగలగాలి. అది వ్యాఖ్యాతలు చేసే పని. కాబట్టి వ్యాఖ్యానాత్ విశేష ప్రతిపత్తి అని అంటారు. ఒక గోదమ్మ యొక్క హృదయం తెలియాలంటే ప్రియవాచాన్బిల్లై ఇలాంటి మహానుభావులు విస్తరింపజేసినటువంటి ఆ వ్యాఖ్యానములను తెలుస్తాయి. ఒక్కొక్క పదం పైకి కనిపించిన ఒక అర్థమైనా, లోన కనిపించే ఒక అర్థం స్వాపదేశార్థములతో నిండి ఉండుట మనం ప్రబంధం గమనిస్తాం. ప్రబంధాన్ని ధ్వని ప్రధానమైనటువంటి కావ్యంగా దీన్ని పరిగణిస్తారు పెద్దలంతా కూడా. ధ్వనిరాత్మాతు కావ్యస్య అని, కావ్యములకు ధ్వని అనేది ఒక ఆత్మ లాంటిది అని అంటారు. ఇందులో ఉండేటువంటి స్వాపదేశార్థములు చూచినా, ఏం చూచినా కూడా ఒకదాని వెంట ఒకటి ఒకటి ధ్వనిస్తూ పూర్తిగా వేదాంతములన్నీ కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా, వేదాంతములలో ఏ క్రమాన్ని భగవద్ ఉపాసనా విధానాన్ని చెప్పాయో అవన్నీ మనకు అర్థమయ్యే రీతిలో ఈ ప్రబంధాన్ని మనకి ఆవిడ అనుగ్రహించినట్టుగా మనం గుర్తించవచ్చు ఈ ప్రబంధాన్ని. అలాంటి ఒక ప్రబంధంలో మనం 12 రోజులు ముగించుకుని 13వ నాటికి చేరుకున్నాం మనం. ఈరోజు నిన్నటి రోజున గోదమ్మ తల్లి మనత్తు కినియానై పాడవం నీవాయ తిరవాయి, మనస్సుకు బాగా నచ్చినటువంటి రామచంద్ర ప్రభువుని కీర్తిద్దాం అంటే కీర్తించరే అన్నట్లుగా పలికింది. దానితో అక్కడ దాకా ఉండే గోపికల యొక్క సమూహంలో చిన్న కలకలం బయలుదేరింది. మనం కృష్ణ భక్తులం కదా, కృష్ణ పరమాత్మతో ఉన్నవాళ్ళం కదా, మన కాలంలో మన కోసం, మన ఆనందం కోసం, మన యొక్క ఉన్నతి కోసం కదా పరమాత్మ మన ఎందు కృష్ణుడిగా అవతరించాడు. అక్కడ కృష్ణమూర్తిని విడిచి కృష్ణస్వామి యొక్క నామం కాకుండా రామచంద్రమూర్తిని కీర్తించడంలో తాత్పర్యమేమి అంటూ కృష్ణభక్తులు రామభక్తులుగా ఒక విడిపోయినట్లుగా మన పెద్దలు ఒక చమత్కారంగా ఒక అంశాన్ని చెబుతారు. అయ్యో, కృష్ణుడు రాముడు అంత గొప్పవాడా? గొప్పవాడు. స్త్రీకి అపకారం చేసినవాడు కదా రాముడు అంది ఒక గోపిక. స్త్రీకి ఎలా అపకారం చేశాడు? తాను వలచి వచ్చినటువంటి శూర్పణఖని ముక్కు చెవులు కోసి పంపించలేదా? తనతో ఉండే సీతమ్మకి ఎడబాటు కలిగించలేదా? కాబట్టి రామచంద్ర ప్రభువు కంటే కృష్ణమూర్తే చాలా గొప్పవాడు అంటూ ఈ పక్షం వారు, కాదు కృష్ణమూర్తి కంటే రామచంద్రమూర్తి పక్షమే గొప్పది అంటూ వీరు ఇలా వాదించుకున్న సమయంలో, రామచంద్రమూర్తి కృష్ణస్వామి ఇద్దరు వేరు కాదయ్యా, ఇద్దరూ ఒకటే అంటూ మధ్యలో ఉండే కొంచెం విజ్ఞులైనటువంటి గోపికలు కూడుకుని, అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణలైనా, వాళ్ళ వాదములైనా భగవత్పరములై సాగుతున్నాయని గుర్తించాలి మనం. మధ్యలో ఉండే గోపికలు అన్నారు, కాదు కాదు, సాక్షాత్తుగా పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఈ లోకంలోకి
అందరినీ అనుగ్రహించడం కోసం ఆయా సమయములకు తగినట్లుగా అవతారాలను దాల్చారు. రామచంద్రమూర్తిగా అవతరించాడు, తానే కృష్ణ పరమాత్మగా అవతరించాడని కదా మనకి చెప్తున్నారు. ఒక కవి అంటాడు, విహాయ కోదండమిమం ముహూర్తం. ఒక ముహూర్త కాలం ఆ కోదండాన్ని పక్కన పెట్టేవా? నిజోత్తమాంగే మాయూరవర్హంచ నిజోత్తమాంగే. ఒక నిమరపించారని శిరస్సును ధరించవా? సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్తు. ఒకసారి నువ్వు వేణువు పట్టుకో, ధనస్సు పక్కన పెట్టేయి, నిమలపించం పెట్టుకో, కిరీటం పక్కన పెట్టేయి. అలా గనక వస్తే, ఓ రామచంద్ర ప్రభు నిన్ను కృష్ణుడుగా నేను నమస్కరిస్తాను అంటే చమత్కరిస్తారు. అంటే అర్థం, రామచంద్ర ప్రభువు కృష్ణుడు ఒకరు కాదన్నమాట, ఒక వ్యక్తియే రెండు భూమికలు ధరించినట్లుగా మనకి ఆ కవి చెప్తారే. కాబట్టి రాముడు కృష్ణుడు వేరు కాదని గోపికలు సద్దనం ప్రారంభించారు. కృష్ణమూర్తి కథ మీకు తెలియదా? కృష్ణమూర్తి చిన్న పిల్లవాడై తొట్టెలో పడుకున్నప్పుడు యశోద కథ చెప్పడం ప్రారంభించింది. ఒకనాడు రామచంద్రమూర్తి కథ ప్రారంభించింది. కృష్ణుడు కంటే రాముడు గత అవతారం కాబట్టి రాముని కథయే చెప్పుకుంటూ నడిచేవారు. రామో రామో రామయతి ప్రజారాం అభవన్ కథా రామభూతం జగద్భూతు రామే రాజ్యం ప్రశాసతి అంటాడు వాల్మీకి. రాముడు రాజ్యం చేసే సమయంలో ఇప్పటికీ రామరాజ్యమే కదా, రాముని యొక్క అనుగ్రహంతో ఇప్పటికీ రామకథల్ని రాముడు రాముడు రామో రామో రామయితి చెప్పుకుంటున్నాం కదా. కృష్ణమూర్తి సమయాన్ని దాకా రామచంద్రమూర్తి కథలే సర్వత్రా వ్యాపించి ఉండేవేమో కాము. ఆ యశోద కృష్ణమూర్తి పడుకోబెట్టి కథ చెప్పమని అడిగితే కథ చెప్పడం ప్రారంభించింది. రామో నామ బభూవా అని ప్రారంభించింది. రాముడనేవాడు ఉండెను అని కథ ప్రారంభం. ప్రారంభిస్తే పిల్లలు ఊకొడుతూ ఉంటాయి కదా, హుం అన్నాడు ఆ పిల్లవాడు. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడై ఉండగా తనకి తల్లి చెప్పే కథను వింటూ రాముడనేవాడొకడు ఉండెను, హుం తదబలా సీతేతి. ఆయన భార్యగా ఉండేటువంటి సీత అని ఒక ఆవిడ ఉండెను, హుం తామాహరద్రావణ పితృవచన పరిపాలనాతు. తండ్రిగారు చెప్పారని అడవికి వచ్చి అడవిలో ఉండగా, అలాంటి అడవిలో ఉన్నప్పుడు రాముడు లేని సమయంలో సీతను రావణాసుడు అపహరించను అని చెప్పింది. చెప్పంగానే అప్పటికే నిద్రలోకి జారుకున్నటువంటి కృష్ణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలోనే కలవరిస్తూ, లక్ష్మణ సౌమిత్రే ధనుడు ధనుడు ధనురితి, లక్ష్మణ ధనస్సునందుకో, ఎక్కడ నా ధనస్సు అంటూ తాను పలకలేదా? అంటే రామచంద్రమూర్తే కదా కృష్ణ పరమాత్మ. కృష్ణుడుగా రాముడి కథ చెప్తున్నప్పుడు రాముడి కథలో వచ్చిన ఆపద తన ఆపదగా భావించి తానే యుద్ధానికి సిద్ధపడ్డాడే, యుద్ధానికి ధనస్సుని తెమ్మని చెప్పాడే. కాబట్టి రామచంద్ర ప్రభువు కృష్ణస్వామి ఇద్దరు వేరు కాదు అంటూ ఆ కలకలాన్ని కాస్త రూపు తగ్గించే ప్రయత్నం చేశారు. అలాగా రామచంద్రమూర్తి యొక్క కథ, కృష్ణస్వామి యొక్క కథలు చెప్పుకుంటూ వీళ్ళు భర్తాంగంగా వాళ్ళు నడిచే నడకని నడుపుతున్నారన్నమాట. ఈ రకంగా కొంత కథ నడిచిన తరువాత, అంటే రాముడి యొక్క పరివారము కృష్ణ పరివారము కలిసి రామకృష్ణుల పరివారమై కృష్ణస్వామి భక్తులుగా తాము మారిన తర్వాత ఈ గోపికని లేపాలి. ఆ లేపడానికని ఆ గోపిక దాకా వచ్చినటువంటి వారై ఆ గోపికని ఈ పాశురంలో రేపుతున్నారు. ఈ పాశురానికి ఉండే గొప్పతనం, ఒక అందమైనటువంటి ఒక విశేషణాన్ని వేస్తారు. పోధరి కన్నినాయ్ అంటూ, పోధు అరి కన్నినాయ్ అంటే తుమ్మెదలు చేరిన కలువ పువ్వుల లాంటి అందమైనటువంటి నేత్రములు కలిగిన దానా అంటూ ఒక అందమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని కీర్తిస్తారు. నేత్ర సౌందర్యాన్ని కీర్తించుట అనేది ఒక భగవంతుడికి చాలా ఇష్టమైనది కదా. ఎక్కడైనా సరే భగవంతుడు తననే పిలిచారు అని తాను అందుకునేటట్లుగా ఉండే విశేషణంగా పుండరీకాక్షనామాన్ని ప్రకటిస్తారు. ఎప్పుడో ఒకసారి ద్రౌపదికి కష్టం కలిగితే, ఎక్కడో మధురలో ఉండేటువంటి కృష్ణుడు హస్తిలో ఉండే ద్రౌపది కష్టం కలిగినప్పుడు, శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అనగానే ఆ పుండరీకాక్షనామమునకు ఓహో నన్నే పిలుస్తోందని ములిక్కిపడి లేచినవాడై ద్రౌపది యొక్క ఆపదను తొలగించాడు కదా. కానీ పుండరీకాక్షనామం అంటే నేత్ర సౌందర్యం అంటే తనకు ఇష్టం, నేత్రముల యొక్క వర్ణన అంటే తనకు ఇష్టం. నిజితశ్రీ పుండరీక హరిణ్యాయత లోచనే ఉత్తిష్టమే కౌతుకాయ నేత్ర సౌందర్య కామినః అని అంటారు. నేత్ర సౌందర్య కాముకుడైనటువంటి నన్ను ఆనందపరిచే పుండరీకములు వంటి నేత్రములు కలిగినటువంటి దానా. నిజితశ్రీ పుండరీక హరిణ్యాయత లోచనే, లేడి వంటి కనులు పుండరీకముల వంటి కనులు కలిగిన దానా అంటూ కృష్ణ పరమాత్మ
తను చెప్పినట్లుగా మనకి ఆ నేత్ర సౌందర్యానికి అంత గొప్ప ప్రాధాన్యాన్ని ఇస్తారు. నేత్రము జ్ఞానానికి ప్రతీక, నేత్ర సౌందర్యము పరమాత్మ యొక్క తత్వజ్ఞానానికి ప్రతీక అవుతుంది. కప్యాసం పుండరీకమేవ వక్షిణి అని ఛాందోగ్య మంత్రంలో ఉండేటువంటి ఆ కపి కపినా ఆసం కప్యాసం అని ఆ పుండరీకమేవ వక్షిణి పుండరీకముల వంటి ఎర్రనైనటువంటి కడు నేత్రములు కలిగిన వారు అని కదా భగవద్ రామానుజులు ఆ మంత్రానికి భావాన్ని చెప్పింది. అంటే వికర వికర వికసితమైనటువంటి పుండరీకం ఎలాగైతే విప్పారి ఎర్రగా అందంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఒక అద్భుతమైనటువంటి ప్రేమాతిశయం కూడినటువంటి హృదయం ఆర్ధవాన్ని పొందినటువంటి వారే ఈ రకమైనటువంటి ప్రాచీనులు చెప్పినటువంటి బ్రహ్మానంది మొదలగువారు ప్రకటించినటువంటి ఆ పుండరీక దళాయ దళ ఆమల ఆయతేక్షణుడుగా భగవంతుని కీర్తించారు. అంటే భగవంతుని కీర్తనకి పుండరీక దళములు చాలా గొప్పవి. రామ కమలపత్రాక్ష అంటూ ప్రారంభం చేస్తారు. హనుమంతుడు కూడా రాముడు కమలపత్రాక్షుడమ్మ అని అంటారు. అంటే రామచంద్రమూర్తిని పరమాత్మను ఎప్పుడు కీర్తించాలనుకున్నప్పటికీ కూడా అప్పుడు ఆ పుండరీకముల వంటి నేత్రములను కీర్తించడంలోనే ప్రాధాన్యాన్ని ప్రాథమ్యాన్ని వహిస్తారు. అలాగే ఈ పాశురంలో ఆ గోదాదేవి ఆ లోపల ఉండే గోపికని పోదరిక్కండినాయ్, నేత్ర సౌందర్య కాముకుడైనటువంటి పరమాత్మ నీ నేత్ర సౌందర్యం చూస్తే తన మనం తొందరగా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి వీలుగా ఈ విశేషణాన్ని వాడుతూ లోపల ఉండే గోపికని నిద్రలేపుతున్నారు. ముందుగా ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. పుళ్ళిన్వాయి కిండానై పొల్లావరక్కనై కిళ్ళి కలందానై కీర్తిమై పాడిపోయి పిళ్ళైகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எஜுந்து வியாஜமுரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரிக்கண்ணினாய் கொள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிருந்து கலந்தேலோரெம்பாவாய் புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை పుళ్ళిన్వాయికి ఇండానై. గత పాశుల్లో జరిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క కీర్తన వల్ల ఏర్పడిన కలకలాన్ని రూపుమాపుకుని ఈ పాశురంలో ఒక కృష్ణుడికి సంబంధించిన ఒక అందమైనటువంటి ఒక విశేషణ ఒక కథని రాముడికి సంబంధించిన కథని కలుపుకుంటూ కృష్ణ రామ స్మరణ చేసే విధంగా ఈ పాశురంలో పుళ్ళిన్వాయికి ఇండానై పుళ్ళిన్ అంటే బకాసురుని చీల్చినవాడు గోటితో చీల్చేశాడమ్మా అన్నట్లుగా పక్క పుళ్ళిన్ వాయ్ కిండానై పుళ్ళిన్ వాయ్ బకాసుడనేటువంటి కొంగ యొక్క వాయ్ నోటిని చీల్చి కిందానై చీల్చినటువంటి కృష్ణుని యొక్క స్మరణ చేద్దాం. పుళ్ళిన్ వాయ్ కిండానై బకాసురుని యొక్క పక్షి అయినటువంటి బకాసురుని యొక్క నోటిని చీల్చిన కృష్ణుడు పొల్లావరక్కనై కిళ్ళిక్కలందానై పొల్లావరక్కనై దుష్ట రావణాసురుడు దుష్ట రాక్షసుడైనటువంటి రావణాసురుని గిల్లిపారవేసినటువంటి రామచంద్ర ప్రభు యొక్క కీర్తన రెండు కూడా విశేషణాలు. నిజానికి కృష్ణమూర్తి యొక్క కథలో కృష్ణస్వామి చేసినటువంటి దివ్య లీలలలో గోవర్ధన ఉద్ధరణ చాలా గొప్పది. కాళీయమర్దనము ఇలా ఇంత కంసవధ ఇంత గొప్ప గొప్ప సన్నివేశాలు ఉంటే కేవలం చాలా చిన్నగా ఉండేటువంటి చిన్న అనాయాసంగా కృష్ణ పరమాత్మ పుళ్ళిన్వాయికిండాని అని బకాసుని చంపుడనేటువంటి ఈ కథని రావణాసురుని చంపినటువంటి రాముడి కథని పోల్చి చెప్పుట ఎంత కష్టపడితే రాముడు రావణాసురుని సంహరించగలిగాడో అంత కష్టమా ఇది అనిపిస్తుంది. కానీ విరోధులను తొలగించడంలో ఏదైనా చిన్న ఆపదైనా పెద్దదైనా చిన్న ఏదో ఒక ప్రమాదమైన ప్రాణం తీయడానికి ఏదైనా ఒకటే కదా భగవంతుని భగవంతునితో విరోధమైన అంటే భగవంతుడికి మనకి విరహాన్ని కలిగించేది ఏదైనా అంటే భగవంతుడికి ఆపద కలిగించేది చిన్నదైనా పెద్దదైనా ఒకటిగానే భావిస్తాడు. ఆశ్రితులను రక్షించుకోవడానికని భగవంతుడు చిన్నదా పెద్దదా రెండింటి ఎందు అనాయాసంగానే తాను చేస్తాడు. కాబట్టి బకాసుని చంపుటా ఒకటే రావణాసుని గిల్లిపారవేయుట కృష్ణ భగవంతుడికి సమానమే. ఇక్కడ పుళ్ళిన్ వాయ్ కీండానై అని అంటారు. కొంగ స్వచ్ఛతకు గుర్తు ఇలా మిథ్యాచార సముచ్యతే అని అంటారు. మిథ్యాచారాన్ని పాటిస్తుంది కొంగ డంభానికి గుర్తు కదా. కన్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అని అంటారు. పైకి ఏ తప్పు చేయని వాడిలాగా వచ్చి తన కళ్ళ ముందుకు వచ్చేటువంటి చిన్న చిన్న
చేపలని అన్నింటినీ కూడా మానివేసినట్లుగా ఏదో జపం చేసి కొంగ జపం అంటారే, కొంగ జపం చేస్తున్నట్లుగా ఒక కాలు పైకెత్తి ఒక కాలు నీటిలో ఉంచి తన ముందుకు వచ్చినటువంటి వాటిని కూడా తినకుండా ఇంద్రియ కర్మేంద్రియాణి సంయమ్య గవవ ఆహారం కనుక కలిస్తే తనకు ఇష్టమైన ఆహారం కనుక దొరకగానే నోట్లో వేసుకునేటువంటి స్థితి నుంచి కర్మేంద్రియాలన్నీ కూడా నియమించుకొని ఆ కర్మేంద్రియాలకు సంబంధించిన ఇంద్రియార్థములనే మనస్సులో స్మరిస్తూ అంటే మనస్సులోనేమో తినవలని కోరిక పైకి మాత్రం చేతిని కట్టుకున్నట్టు పొట్టను కట్టుకున్నట్టు ఉండకుండా మనసులో అదే భావన కొనసాగిస్తూ అంటే మనస్సులో ఒకటి పైకి ఒకటి పైనేమో ఆచారాన్ని పాటిస్తున్నట్లుగా లోపలేమో దాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉండేటువంటి స్థితిని మిథ్యాచారము అని అంటారు. దొంగ అబద్ధాల జపం కదా, అబద్ధాల ఆచారం కదా. అంటే పదుగురి కోసం కాదు ఆచారం అంటే, తనను తాను ఉన్నతిని సాధించడం కోసం, తనను ఉద్ధరించుకోవడం కోసం ఆచారం అంటే సంస్కారం అంటుంది. ఇతరుల కోసం ఆ సంస్కారాన్ని పాటిస్తూ తనకి తాను ఆ సంస్కారాన్ని వీడిన వాడైనప్పుడు వాడు మిథ్యాచారుడు అంటాడు. అంటే ఎదుటివాడి కోసం భక్తుల్లా నటించడం, ఎదుటివారి కోసం ఏదో ఒక గొప్ప జపం చేసేవాడిలాగా ప్రవర్తించడం, ఎదుటివాడి కోసం పారాయణ చేసేటువంటి గొప్ప మహాభక్తుడిలా ప్రవర్తి, ఇవన్నీ మిథ్యాచారంలో దాంభికములు అంటారు. దాంభికేతర భక్తౌఘ వినాశిని అంటే రామచంద్ర ప్రభుని కీర్తిస్తూ కూడా దాంభికంగా ఉంటే ఆయనకి నచ్చదని, దంభం అంటే ఇష్టం ఉండదు. రామచంద్రమూర్తికి దంభం అంటే ఇష్టం ఉండదు. కృష్ణ పరమాత్మ దంభాన్ని చీల్చి పారవేసినవాడు కదా. పుళ్ళిన్వాయ్ కేండానై పక్షి అయినటువంటి బకాసురుణ్ణి, బకము అనేటువంటి కొంగని, ఆ పక్షి కదా కొంగ, ఆ కొంగని చీల్చి వాయి కీండానై దాని నోటిని చీల్చి పారవేసినటువంటి వాడు పరమాత్మ అంటూ పుళ్ళినవాయి కీండానై పొల్లావరక్కనై కిళ్ళిక్కళందానై. పొల్లావరక్కనై దుష్ట రాక్షసుడు రావణాసురుడు. రావణాసురుని సీతమ్మను అపహరించాడు. అలాంటి సీతను అపహరించిన రావణాసురుని గోళ్లతో గిల్లి కిళ్ళిక్కళందానే గిల్లి పారవేశాడు అని అంటారు. ఇక్కడ సందేహం మనకు కలగచ్చు, చాలా కష్టంగా కదండి రావణాసురుని సంహరించడానికి ఎంత ప్రయత్నం చేశాడు పరమాత్మ. సేతుబంధనం చేశాడు, కిష్కింధకి వెళ్ళాడు, వానరుల్ని ఒక సైన్యాన్ని సమీకరించుకున్నాడు, సేతుబంధనం చేశాడు, సముద్రం దాటాడు. ఎంత కష్టమైన రామ రావణయోహ యుద్ధం, రామ రావణయోరివ అంటారే, గగనం గగనాకారం సాగర సాగరోపమః రామరావణయోహ యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉంటుంది? ఆకాశంలాగే ఉంటుంది. సాగరం ఎట్లా ఉంటుంది? సముద్రంలాగే ఉంటుంది. వాటికి వేరే పోలిక చెప్పే అవకాశం లేదు కదా. ఆకాశం ఆకాశమే, సముద్రము సముద్రమే. మరి రామరావణ యుద్ధం దేంతో పోల్చవచ్చు? రామరావణ యుద్ధాన్ని పోల్చాలంటే మళ్ళీ రామరావణ యుద్ధమే కావాలి. అంత గొప్ప యుద్ధం కదా, అంత గొప్ప యుద్ధం చేసి దానికి ముందు సేతుబంధనం చేసి సముద్రాన్ని దాటి వానరసేన సమీకరించుకుని సీత కోసం బాధపడి ఇంత కష్టపడి రావణాసురుడిని సంహరిస్తే రామచంద్ర ప్రభువుని గోదమ్మ తల్లి కిళ్ళిక్కళందానే అని ఎందుకందండి? గిల్లి పారవేశాడు అంటే అనాయాసముగా చేయుట, అనాయాసంగా ఏమాత్రం కష్టపడకుండా రావణాసురుడు సంహరించాడని చెబుతోందే ఇది. ఇది పొసగునా అని అంటే పొసుగుతుంది. తానే ఒక దగ్గర అంటాడు సుగ్రీవుడి దగ్గర, విభీషణ శరణాగతి సమయంలో, విభీషణుడిని రక్షించే సమయంలో సుగ్రీవుడికి కలిగే లోపల ఉండే శంకను తాను గుర్తించిన వాడై, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ ఘన్యాం ఇచ్చన్ హరిగణేశ్వరా. సుగ్రీవా, ఏమనుకున్నావో ఏమో కానీ పిశాచులైనా రాక్షసులైనా యక్షులైనా ఈ లోకంలో ఉండేటువంటి ఎలాంటి వారైనా కూడా అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం నా వేలి గోటితో వాళ్ళని చంపేయగలనయ్యా, ఇచ్చన్ సమ నేను గనక సంకల్పిస్తే, నేను మనసులో తలంచానా ఎంత వాడినైనా గోడుతో గిల్లినట్టుగా గిల్లివేయగలను తానే చెప్పాడే రామచంద్ర ప్రభువు. రామచంద్ర ప్రభువు ఒక భగవదావేశం పొంది, వీరావేశం పొంది చెప్పిన మాట ఈ మాట, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం అని చెప్పిన మాట. ఈ మాటని పట్టుకుని గోదాదేవి ఈ పాశురంలో ఉంటుంది. పల్లా వరక్కనై కిళ్ళిక్కళందానై కీర్తిమై. రామచంద్ర ప్రభువు రావణాసుని గిల్లి పారవేయగలడు, గిల్లి పారవేసినట్టే భావన. ఇంత పని చేసినా అది పెద్ద అనాయాసంగా చేసినట్టేనయ్యా. రామచంద్ర ప్రభువు తాను గనక సంకల్పిస్తే గోళ్లతో గిల్లి పారవేయగలిగినంతగా అనాయాసంగా జయించ తగినవాడే రావణాసురుడు. కాబట్టి పొల్లావరక్కనై
ఒక కృష్ణమూర్తి యొక్క వర్ణనేమో పుళ్ళిన్ వాయి కీండాని, రామచంద్రమూర్తి యొక్క వర్ణన పొల్లా వరక్కని కిళ్ళి కడందానై. ఇలాగ బకాసుని చంపినటువంటి కృష్ణ పరమాత్మ, రావణాసుని చంపినటువంటి రామచంద్ర ప్రభువు వీడిద్దరిని యొక్క కీర్తిని పొగడాలి. ఎంత గొప్ప కీర్తి ఆ కీర్తి! రామచంద్రమూర్తి యొక్క కీర్తి సామాన్యమైన కీర్తి కాదు కదా. ఆ కీర్తి ముల్లోకములు వ్యాపించినటువంటి కీర్తి. ఎంతవరకు వ్యాపించింది అని అంటే, లోకములన్నీ రామచంద్ర ప్రభువుని కీర్తించేటట్టుగా రంజనీయస్య విక్రమైహి. ఒక దగ్గర రావణాసురుడే రాముడితో యుద్ధం చేస్తున్న సమయంలో రాముడు వేసేటువంటి బాణములు శత్రోహ ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైహి అని అంటాడు. రాముడు బాణము తీయుట బాణము వేయుట ఇలాంటి ఒక యుద్ధాన్ని చూచినటువంటి రావణాసురుడు ముగ్ధుడైపోయి యుద్ధం చేయకుండా నిశ్శేషుడైన సమయంలో రాముడు ఎక్కడ రావణాసుని సంహరిస్తాడో అని రావణాసుని యొక్క సారథి ఆ రావణ రథాన్ని వెనక్కి తిప్పి రావణాసుని రక్షిస్తాడు. ఈ సమయంలో తేరుకున్న రావణాసుడు, ఎంత దుర్మార్గం చేసావు, నువ్వు పరిధానాన్ని పొందినావా, రాముని యొక్క పక్షాన్ని చేరి నన్ను అవమానపరచాలనుకున్నావా, ఎందుకు నన్ను యుద్ధంలోంచి వెన్ను చూపించేటట్టుగా చేశావు అని రావణాసురుడు ఆ సారథిని తిట్టిన సమయంలో తాను అంటాడు, కాదయ్యా, నీవు యుద్ధం మాని రామచంద్రమూర్తికేసే ముగ్ధుడవే చూస్తున్నావు. ఆ సమయంలో రాముడు కనుక నిన్ను చంపేస్తే నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి కదా నేను ఈ పని చేశానంటాడు. అప్పుడు రావణాసుడు చెప్పే మాట, రామచంద్ర ప్రభు యుద్ధం చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఆ అందమైనటువంటి ఆ పరాక్రమాన్ని చూసి ముగ్ధుడైపోయానయ్యా అంటూ మళ్ళీ తాను యుద్ధానికి వస్తాడే. అంటే రామచంద్ర ప్రభు యొక్క కీర్తి ఎలాంటిది, రావణాసురుని సైతం ముగ్ధతను కలిగించినంత కీర్తి, ముల్లోకములు వ్యాపించినంత కీర్తి, రామభూతం జగదభూత్ అన్నంత కీర్తి. రామచంద్రమూర్తి యొక్క ఈ కథ అయిన తర్వాత కైలాసంలో ఉండే పరమశివుడు కూడా రామచంద్రమూర్తి యొక్క ధ్యానంలో గడిపాడంటే, హస్తేక్షమాల హృది రామతత్వం జిహ్వాగ్రభాగేవర రామమంత్రం ఎన్ మస్తకే కేశవ పాదతీర్థం శివం మహాభాగవతం స్మరామి అని అంటారే. రామచంద్ర ప్రభు కైలాసంలో ఉండే పరమశివుడు కూడా రామనామం జపం చేసే ఎంత కీర్తివంతుడు కదా. ఆ కృష్ణ పరమాత్మ కీర్తి అయినా అలాంటి ముల్లోకములు వ్యాపించిన కీర్తి కదా. ఆ ఇద్దరి కీర్తిని పొల్లా వరక్కనై కిళ్ళిక్కలందానై కీర్తిమై పుళ్ళిన్వాయి కిండానై కీర్తిమై పాడిపోయి, ఆ ఇద్దరి కీర్తిని కూడా మనం పొగడవద్దా. కీర్తిమై పాడిపోయి ఆ కీర్తిని పాడుకుంటూ ఉందాం మనం. పెళ్ళై పాడిపోయి పెళ్ళైహెళ్ళారం పావైక్కడం పుక్కారు. ఈ గోపికలంతా, ఈ వ్రతాన్ని సంకల్పించిన గోపికలందరూ కూడా చేరుకున్నారు. వెళ్ళి యజుందు శుక్రాచార్యుడు ఉదయించాడు. గురుగ్రహమేమో అస్తమిస్తోంది. శుక్రుడు ఉదయించడం జ్ఞానముకు గుర్తు. చార్వాక మత ప్రవర్తకుడైనటువంటి గురుగ్రహము అస్తమించుట అజ్ఞానం నశించడానికి గుర్తు. వెళ్ళి యజుందు వ్యాజము రంగిత్తు పుళ్ళుం శిలుంబినగాన్, పక్షులన్నీ యొక్క మళ్ళీ ఆ పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. పోధరిక్కండినాయ్, కలువ పువ్వుల మధ్యలో తుమ్మిద చేరినట్టుగా నల్లటి గుడ్డు, అందమైనటువంటి కలువ పువ్వులు లాంటి నేత్రములు, ఈ నేత్రముల మధ్యలో ఉండే ఆ సౌందర్యముతో ఉన్నటువంటి పోధు అంటే పుష్పము, అరి లేడి, పువ్వు వలే లేడి వలే కన్నులు కలిగిన దానా అంటూ అనేక రకాల అర్థాలతో పౌతరిక్కడినటువంటి ఒక విశేషణాన్ని గోదమ్మ తల్లి వాడుతుంది. అంటే అందమైనటువంటి నేత్ర సౌందర్యము కలిగిన దానా, పావాయి నీ మృదు స్వభావము కలిగి అందముగా ఉన్నటువంటి ఒంటరిగా పడుకున్నావా, నన్నాళాల్, ఇవన్నీ మంచి రోజులు కదా. ప్రారంభ పాశురంలోనే మార్గజిత్ తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అన్నట్టుగా మళ్ళీ నన్నాళాల్, మంచి రోజులలో మనం కుళ్ళ కుళిర కుడైందు నీరాడదే, మనసు చల్లబడేటట్టుగా ఆ భగవద్ అనుభవం అనేటువంటి స్నానాన్ని చేసి చేద్దాం. ఈ పక్క విడవ్వా, కళ్ళంత విరిందు కలందు, అందరము కూడా కలిసేటువంటి సమయం కదా, అందరం కలుద్దాము, కలిసి వ్రతాన్ని ఆచరిద్దాము, భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రం అవుదాం అంటూ గోదమ్మ తల్లి ఈ గోపికను నిద్రలేపింది. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళ. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. కొళ్ళి నోకి నీ తాడై కొల్లారక
ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడమణి గారు భక్తి భావంతో ఆలపించిన గోదా స్తుతిని విందాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం ఆ శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్ బంధువులారా, అమ్మ ఆండాళ్ తల్లి నిర్వహించినటువంటి తిరుప్పావై శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం మనం ఆచరించుకుంటూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఈ శ్రీ వ్రత ఆచరణ పవిత్ర సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యం అనుసంధానం చేసుకోవలసినటువంటి స్తోత్రము, ఒక రత్నము లాంటి స్తోత్రము, భక్తిరస ప్రపూరితమైనటువంటి స్తోత్రము, వేదాంతాచార్యులు వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం మనకి గోదాస్తుతి అనేటువంటిది. అందులో విశేషాలను మనం యథాశక్తి చెప్పుకుంటున్నాం. ఈనాడు మనం 12వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని. భగవంతుని యొక్క నామమే ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనటువంటిది, సకల ఫలప్రదమైనది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. అలాగే అమ్మ యొక్క నామం కూడా. ఈ పేరు గోదాదేవి అనేటువంటి పేరు. తులసి వనంలో తనకి లభించినటువంటి ఈ భూ అంశతో అవతరించిన తల్లికి పెరియాళ్ళవార్లు గోదే అని ఒక అద్భుతమైన దివ్య నామాన్ని ఉంచారు. గోదా అంటే అందమైనటువంటి మాలిక అని అర్థం. ఒక పూలమాల తనకు లభించినట్లుగా ఆనందపడ్డారు పెరియాళ్ళవార్లు, భట్టనాథులు, విష్ణు చిత్తులు అనేటువంటి మహానుభావులు. అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచి తాము పెట్టినటువంటి గోదా అనేటువంటి నామాన్ని తలుచుకుని మురిసిపోతూ ఉండేవారట వారు కూడా. వేదాంత దేశకులు ఆ గోదా నామ వైభవాన్ని మనకి అనేక రకముల తాము సంభావించి ఆ విశేష అర్థాలని మనకు కూడా ప్రకటిస్తున్నారు. అలాగే ఆవిడ ముడిచి విడిచినటువంటి దండల వైభవాన్ని కూడా మనకి అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు గోదా నామ పావనత్వాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ వైభవాన్ని తెలుసుకుందాం. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరీ జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాద్ గోదావరి. గోదావరి అనేటువంటి పవిత్రమైన నది మనకి ఉంది కదా. గోదావరి అనేటువంటి నదిలో సగం పేరు గోదాదేవి యొక్క పేరులో సగాన్ని తాను అన్వయించుకుందిట అని, అందులో ఆ రెండు అక్షరాల యొక్క వైభవాన్ని గురించి వేదాంత దేశకులు ఈ శ్లోకంలో చెప్తూ, భవతి వ్యపదేశయోగా నీ నామములో ఏకదేశ గ్రహణం అంటారంటే సగభాగాన్ని తాను గ్రహించడం వల్ల గోదాదేవి అనే పేరులో గోదా అనే రెండు అక్షరాలని ఈ నది తాను పెట్టుకొని గోదావరి అనే నదిగా ప్రసిద్ధి చెందింది. అలా పెట్టుకోవడం వల్లట జగదిదం పయసా పునీతే, ఈ గోదావరి నది తన పవిత్ర జలాలతోటి ఈ లోకాలనంతటినీ కూడా పునీతం చేస్తోంది. దానికి ఆ సామర్థ్యము మిగిలిన నదులకు లేని ఒక విశేష సామర్థ్యం ఈ గోదావరి నదికి ఉండడానికి కారణం బహుశా నీ నామంలో ఏకదేశాన్ని సగన్నామాన్ని తాను పెట్టుకోవడమే అయి ఉంటుంది. యస్యాం సమేత్య సమయేషు
చిరం నివాసాత్ భాగీరథి ప్రభృతయోపి భవంతి పుణ్యాహ. భాగీరథి మొదలైనటువంటి అంటే గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో కలిసినటువంటి పవిత్ర సమయంలో అవి పుణ్యనదులుగా మారిపోతున్నాయి అని. లోకంలో చాలా సహజంగానే నదులన్నీ కూడా తమ జలాలలో మునిగినటువంటి వారి యొక్క పాపాలని హరించి పుణ్యాలని ఇస్తాయి అని. అందువల్లే మనకి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు పుణ్యనది స్నానం అనేది మనం చేస్తామనేది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ వేదాంత దేశికులు దాన్ని ఎలా అన్వయిస్తున్నారంటే, మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో చేరి తాము కూడా పవిత్రమవుతున్నాయి అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పారు. అలా ఎప్పుడు మిగిలిన నదులు ఈ నదిలో కలుస్తాయి అని అంటే, మనకి పుష్కరాలు అని చెప్పి మనం ఒక మాటని అనుకుంటూ ఉంటాం కదా, నదులకి పుష్కరాలు వస్తాయి అని అంటాం. గురువు అనేటువంటి ఆయన 12 రాసులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క చోట ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కర కాలము అంటారు అనే మనకి పురాణ గాథ. అలాగా అన్ని రాసులలో గురుడు ప్రవేశించినప్పుడు కూడా ఆ సమయానికి ఒక విశేష పవిత్రత వస్తుంది అంటారు. అది మొత్తం 12 రాసులలోనూ ప్రవేశించి సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ప్రతి నదికి పుష్కరం రావాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది అని. ఆ పుష్కర కాలంలో ప్రవేశ సమయం 12 రోజులు అతి పవిత్రమైనవి. మళ్ళీ అలాగే సంవత్సర కాలం అయిన తర్వాత నిర్గమన సమయం 12 రోజులు, చివరి 12 రోజులు కూడా ఆ నదులు చాలా పవిత్రమైనవి అని. ఈ 24 రోజులే కాకుండా సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న కాలంలో 1.5 గంట సేపు ఈ పవిత్రత అనేటువంటిది ఆ నదులకు ఉంటుంది అని చెప్పి మనకి పుష్కర మహాత్మ్యం అనేటువంటిది చెప్తోంది. కాబట్టి అలాగే గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మిగిలిన 3.5 కోట్ల నదులు జలాలు మనకి భూమిలో అంతర్భాగంగా ప్రవహించి వచ్చి ఆ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదీ జలాలతో కూడతాయి. అది పుష్కరం యొక్క విశేషము అని అంటారు. అంతేకాదు కేవలం 3.5 కోట్ల నదీ జలాలే కాదు, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్యాః సర్వదేవతాః పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి అని. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, సక ఇంద్రాది సకల దేవతలు, పితరులు అంటే పితృదేవతలు, ఋషులు అందరూ కూడా ఆ పుష్కర కాలము కూడా ఆ సంవత్సర కాలము కూడా ఆ నదినే ఆశ్రయించి ఉంటారు. ఎందువల్ల అంటే ఎన్నో పవిత్ర దేశాల నుంచి పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావులు, యతులు, సాధుపుంగవులు అందరూ కూడా వచ్చి ఆ నదుల్లో స్నానాలు చేస్తే అటువంటి వారి పవిత్ర స్నానము చేత తాము కూడా పవిత్రమవుతాము అని ఇంద్రాది దేవతలు కూడా భావిస్తారు. అంటే పుష్కర మహాత్మ్యం అంత గొప్పది అని మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అన్నమాట. అలాగా ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి అంటే ఆ నదీ చరిత్ర మనకి చెప్తుంది. గురుడు మేషరాశిలో ప్రవేశించాడు అంటే అప్పుడు గంగా నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. వృషభంలో ప్రవేశిస్తే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. మిథునంలో అయితే సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. తులలో ప్రవేశిస్తే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలో ప్రవేశిస్తే తామ్రపర్ణికి, ధనురాశిలో ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి, మకరంలో అయితే తుంగభద్రకి, కుంభంలో అయితే సింధు నదికి, మీనా అయితే ప్రణీతా నదికి కూడా పుష్కరాలు వస్తాయి అని చెప్పి ఆయా రాసులలో గురుడు ప్రవేశించినప్పుడు అది పుష్కర పవిత్ర కాలంగా చెప్పబడుతుంది అని చెప్పి మనకి నదీ చరిత్ర వివరిస్తోంది. అలాగా మనకి ఈ గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కర కాలము 1 కాదు, 2 కాదు, 3.5 కోట్ల
నదులు భూగర్భం గుండా వచ్చి ఆ నదిలో ప్రవేశిస్తాయి. అలాంటి నదీ స్నానం వల్ల అందరూ పవిత్రులవుతారు. ఆ సమయంలో మునిగినటువంటి వారు ఎందువల్ల అంటే బ్రహ్మాది దేవతలు, ఆ తర్వాత పితృదేవతలు, ఋషికోటి అందరూ కూడా ఆ నదీ జలాలని ఆశ్రయించుకుని ఉంటారు కాబట్టి అని అంటే గోదావరి నది ఎంత గొప్ప నదో మనకి ఈ శ్లోకంలో వేదాంత దేశికులు చెప్తూ అది కేవలం పుష్కరాల వల్ల మిగిలిన నదులు వచ్చి చేరడం వల్ల పవిత్రత మాత్రమే కాదు, ఒక విశేష ప్రత్యేకత ఉంది. తల్లి గోదాదేవి నీ నామంలో రెండు అక్షరాలు తాను ధరించడం వల్లనే గోదావరికి ఈ విశేష ప్రత్యేకత అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. గోదావరిని మనకి జనక తనయ స్నాన పుణ్యోదకేషు అని చెప్పి అంటారు ఉత్తరరామచరిత్రలో. జనక తనయ స్నాన పుణ్యోదకములు అంటే సీతామాత ములగడం వల్ల ఆ గోదావరి నది మరింత పవిత్రమైనటువంటిది అనేటువంటి ఒక విశేషణం అమ్మకి ఆపాదించి సీతాదేవికి ఆపాదించి చెప్పినటువంటి విశేష విషయం మనకు ఒకటి లభిస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే అన్ని నదుల కంటే యమునా నది చాలా గొప్పది అని మనం మొన్న చెప్పుకున్నాం. ఇవాళ గోదావరి నది కంటే యమున ఎందుకు గొప్పదైంది అంటే ఒక విశేషం చెప్తారు. ఈ గోదావరి నదినిట సీతాదేవి రావణాసురుడు తనని అపహరించుకుని వెళుతూ ఉన్నటువంటి సమయంలో హంసకారండవాకీర్ణం వందే గోదాం, అమ్మ గోదావరి నది అని ఒకసారి ఇలా చూసేటప్పటికి ఆ నది నిండా హంసలు మొదలైనటువంటి జల సంబంధిత పక్షులన్నీ కూడా చేరి కిలకిలారవాలు చేస్తూ జలాలు తాగుతూ చాలా ఆనందమయమైనటువంటి దృశ్యం కనపడేటప్పటికి సీతమ్మ అంత దుఃఖంలోనూ కూడా ఆ అందమైన దృశ్యాన్ని గుర్తించి ఆ గోదావరి నదికి నమస్కారం పెట్టి క్షిప్రం రామాయ సంసత్వం, నువ్వు నాకు ఒక్క ఉపకారం చేసి పెడతావా, వెంటనే రాముడికి నా గురించి నువ్వు చెప్పాలి, సీతాం హరతి రావణ ఇతి, ఈ సీతని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళాడు అనే విషయాన్ని నువ్వు చెప్పమ్మా చెప్పమ్మా, అలా చెప్పిన తర్వాత నేను నీకు వచ్చి చేయవలసినటువంటి పూజాధికాన్నంతటిని కూడా చేస్తాను అని చెప్పి అన్ని నదులకి మొక్కుకున్నట్లుగా గోదావరిని ప్రార్థించింది సీతామాత. తన వృత్తాంతాన్ని గురించి రామచంద్రస్వామికి వెంటనే విన్నవించమని. కానీ గోదావరి నది రావణాసురుడికి భయపడిపోయి ఎక్కడ ఏం చేస్తాడో అని, ఎక్కడ గోదావరి ఉంది ఎక్కడ రావణాసురుడు ఉన్నాడు అంత దూరంలో ఉన్నా కూడా ఆ భయానికి ఆ నది సీతా వృత్తాంతాన్ని రామచంద్రస్వామికి నివేదించలేదు. కానీ యమునా నది ఉందే, అప్పుడే పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ, వెంటనే వసుదేవస్వామి ప్రార్థించాడు ఈయన్ని నేను దాటించాలి రక్షించాలి దారి ఇమ్మని. పక్కన శత్రువు చూస్తే కంసుడు యమునా నది తీరంలోనే ఉన్నాడు కాబట్టి అపాయం రావడానికి చాలా దగ్గర సమయము అలాగే ఉంది, ఆ దూరము కూడా అలాగే ఉంది, ఎంతో దూరంలో లేడు శత్రువు. అయినా సరే జానుదగ్న ఉదకుడై ఆయన బయలుదేరి వెళ్ళాడు. మోకాళ్ళ దాకానే నీరు వచ్చేలా చేసింది యమునా నది. కృష్ణుడి యొక్క అవతల దిక్కుకి తీసుకువెళ్ళే ప్రయత్నానికి సహకరించింది కాబట్టి యమున అంత పవిత్రమైనటువంటిదేని మనకి పురాణాల్లో తిరుప్పావై వ్యాఖ్యానాల్లోనూ చెప్తూ ఉంటారు. గోదావరి నది ఇంత పవిత్రతని సంతరించుకోవడానికి కారణం నదులకి సహజంగా ఉండే పుష్కరాగమనమే కాకుండా తల్లి నీ భవతీ వ్యపదేశయోగాత్ నీ నామంలో రెండు అక్షరాలని తాను ధరించడం వల్ల అంటూ వేదాంత దేశికులు నామ ఏకదేశ గ్రహణం చేత గోదావరి నది పొందినటువంటి పవిత్ర వైశిష్ట్యాన్ని గురించి చెప్తారు. అందుకనే అన్నయ్యకు వదినమ్మకు సేవలు చేసేటువంటి లక్ష్మణస్వామికి ఒంటరి లక్ష్మణస్వామికి ఊర్మిళనే, ఒక్కసారిగా అన్న వదిన చూసిన లక్ష్మణస్వామికి ఊర్మిళనే తలపించితివో గోదావరి నాదజరి, అమ్మ నాదజరి గోదావరి గోదానామ సామ్యం చేత నువ్వు పవిత్రురాలవయ్యావు అని చెప్పి అమ్మ యొక్క నామ వైశిష్ట్యాన్ని వేదాంత దేశికులు మనకి శ్లోకంలో రసవత్తరంగా రసరమ్యంగా అందించారు.
ఓం నమో వెంకటేశ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాల అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, తిరుప్పావై నేర్చుకుందాం స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం.